మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ప్రధానంగా ఇక్కడ అశోక్ నగర్ కి సంబంధించి, ఇక్కడ దిల్సుఖ్ నగర్ కి సంబంధించి, డిఎస్సి తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 1 ఇక్కడ గ్రూప్ 3 కి సంబంధించినటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టినరు. మళ్ళా మళ్ళా చెప్పినాం మనము ప్రభుత్వానికి, మళ్ళా మళ్ళా చెప్పినాం, వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా గానీ కనీసం పెడచెవన పెట్టింది, కనీసం పట్టించుకోలేదు. ఎవడో నువ్వు రాంగ్ గైడెన్స్ ఇస్తుండు సార్, మీకు ముఖ్యమంత్రి గారు రాంగ్ గైడెన్స్ ఇస్తుండో, ఆ వెస్ట్ ఫల్ అని అనేసి ఈ కథలు కక్కేటట్టు తొక్కండి వాడిని అని చెప్తా ఉన్నాం. తొక్కుండ్రు వాణ్ణి. ఇప్పుడు అక్కడ ఏది ఏది, ఇక్కడ మోతీలాల్ గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ అసలు అప్లై చేయలేడని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిండు. మరి మాట్లాడి ఒకవేళ చూడండి సార్, మరొకసారి మీకు కావాలంటే మీకు మీకు పేపర్కి ఇట్లా పంపిస్తాం. నేను ఏమంటున్నా అంటే, మీరు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, మిమ్మల్ని మొత్తం కూడా మిస్గైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇట్లా మిస్గైడ్ చేస్తే మొత్తం నష్టం జరుగుతుంది. మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారంటే, అరే ఆ ప్రభుత్వం మంచిగా లేదు రా నాయన, అసలు మొత్తం నాశనం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మొత్తం నాశనం చేసింది, కేసీఆర్ మన గురించి వర్తించుకోలేదని చెప్పేసి మరీ మరీ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయమని చెప్పినాం. ఎందుకు చెప్పినాం అంటే మంచి జరుగుతుందని, 100% మీరు మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. కాకపోతే ఎంతంటే, మీకు మిస్గైడ్ చేస్తుండవడో అనేసి కథర్ భక్త కథర్ కక్కేటట్టు తొక్కుండ్రాని. ఆ వేస్ట్ వెల వాస్ట్ వేస్ట్ వెల వేస్ట్ ఇంకా వాడిని తిట్టానంటే అసలు బూతులు వచ్చేస్తా ఉన్నాయి. అంటే ఎందుకండి, ఇప్పుడు విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్నది వాస్తవం, తర్వాత అక్కడ నిరుద్యోగులు అక్కడ ఆందోళన చెందుతున్నటువంటి మాట వాస్తవం, అక్కడ డిఎస్సి అభ్యర్థులు 10 సమయం కావాలనుకుంటున్న మాట వాస్తవం, అక్కడ ఈ గ్రూప్ 2 అభ్యర్థులు కూడా వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలంటుంది వాస్తవం. అరే ఈ విషయాన్ని పక్కకు పెట్టేసి ఎవరు చేస్తున్నారు, ఎవరి గురించో, ఇదంతా ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అంటారు అది 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు, ఈ కోచింగ్ సెంటర్లోనని. అరే 100 కోట్లు ఎట్లా వస్తాయి సార్? 3 నెలలు మొత్తం పోస్ట్ పోన్ చేస్తే మొత్తం లోకమంతా మునిగిపోతుందా? అరే ఇంతవరకు మొత్తం కూడా గోస పడతా ఉన్నారు, మీరు మంచి చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు, మీరు మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నది, ఆ ఆలోచన కూడా కనీసం మరి అది ఇంప్లిమెంట్ కాకపోతే, వాళ్ళకు లబ్ధి జరగకపోతే, నిరుద్యోగికి మీరు ఏం చేయాలనుకుంటారో అది చేరకపోతే మీరు చేసి ఏం లావంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకేమైతే వాడు మిస్గైడ్ చేస్తూ ఉన్నాడో వాడిని వేసి తొక్కుని, అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకనంటే నిరుద్యోగులు గోసపడతారు సార్ అని చెప్పేసి రోజు మేము చెప్తా ఉన్నాం. దయచేసి ఎమ్మెల్యేలారా, తర్వాత ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, మీరందరూ కూడా క్యూను చూడండి. ఎందుకు చూడరంటే, నేను ఏమంటున్నానంటే మంచి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం, ప్రభుత్వం కూడా మంచి చేయాలనేటువంటి సదుద్దేశంతో ముందుకెళ్తా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు, చాలా సంతోషం. మరి ఆ విషయాలు, మరి మీరు ఇచ్చినటువంటి ఫలాలు ఎవరైతే నిరుద్యోగి ఉంటాడో వాళ్ళకి చేరాలనా వద్దా? చేరకపోతే మీరు ఇచ్చేయని లాభం? తర్వాత ఇంకే ఇంకొకటి, నిన్న మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా నిరుద్యోగులని, తర్వాత విద్యార్థులను మొత్తం ముంచింది. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా సర్టిఫికెట్లు అన్ని ఆల్రెడీ ఉండిపాడైనాయి. ఇక్కడ ఆడు కాలేజ్ వాడు ఈరా అంటే ప్రైవేట్ కాలేజ్ వాడు, వాడు ఫీజు కడితేనే ఇస్తాను వాడు, ఎందుకు మనం ఎందుకు రా ఎందుకు ఇవ్వమంటే అక్కడ అది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు నేను ఎట్లు ఇస్తాను అని చెప్పేసి వాడు అంటే గోస పడ్డారు, పడతా ఉన్నారు. దానికి సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం, మంచిగా వాళ్ళకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఇస్తాం, తర్వాత స్కాలర్షిప్లు కూడా మంచిగా ఇస్తామని చెప్పిండ్రు. సంతోషం, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. మేము ఎందుకంటే మంచి చెప్తా ఉంటే కనీసం దీని గురించి పట్టించుకోకపోతే ఎట్లా సార్? ఇప్పుడు గతంలో కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే, అన్న అనేది ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో రామన్న హరీష్ అన్న ఇట్లుంటుండే లెక్క, తర్వాత వాళ్ళు సార్లై కూర్చున్నారు, సార్లై కూర్చొని అహంకారం పెరిగింది, ఎవరిని కలవాలంటే కూడా కలవలేదు, కలవకపోతే ఏమైన రోజు చూసారు కదా, కూర్చుండ్రు, కురుస్తారు అట్లా. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దయచేసి ఆలోచించండి. అన్న అంటుండి సార్ అంటే అంతే, సార్ అంటే సార్ కూడా అనిపాడైతారు, కానీ కాకపోతే ఏంటంటే అహంకారం పెరగొద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, నిరుద్యోగులు లేకపోతే ఈ ప్రభుత్వం లేదు, క్లియర్ గా చెప్తా ఉన్నాం. నిరుద్యోగులు లేకపోతే, నిరుద్యోగులు తలుచుకోకపోతే, నిరుద్యోగులు కనీసం ఇక్కడ ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ పుస్తకాలు వదిలేసి ఊర్లలోకి వెళ్ళకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాదు, 1000% చెప్తా ఉన్నాం. మరి ఆ నిరుద్యోగులు మీరు విశ్వసిస్తాం, మేము పట్టించుకోము, తర్వాత ఎవడో రాంగ్ గైడెన్స్ ఇస్తే దాన్నే అసలుగా అసలు అనుకుని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం దురదృష్టకరం, ఇది చాలా బాధాకరం. ఇప్పుడు ఆ మోతీలాల్ అంటే ఎవరైతే విద్యార్థి నాయకుడు ఉన్నాడో, అతను
అది నిరార్ధీక్ష చేస్తే అతను అప్లై చేయలేదు అంటే నేను కావాలంటే చూపిస్తాం మీకు. అప్లై చేసిండు, తర్వాత రాసిండు ఎగ్జామ్ గ్రూప్ అని ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ రాసిండు, అన్నీ చేసిండు, అవన్నీ చేసిన తర్వాత మీకు రాంగ్ గైడెన్స్ ఇస్తా ఉన్నారు. అబ్బాస్ పాల్ గారా ఎట్లుంటుంది? అదే ముఖ్యమంత్రి గారు కనీసం మినిమం అది దానిమంటారు ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడుతున్నటువంటి అబ్బాస్ పాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా? అక్కడ కోదండరాజు చెప్తా ఉన్నాడు క్లియర్గా, ఆయన చెప్తా ఉన్నాడు 100% ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగులు ఏమని కోరుకుంటున్నారు? జర టైం ఇయర్ నాయన అని కోరుకుంటున్నారు. ఆ టైం ఇస్తే మీకు పోయేది ఏమున్నది? మేము మంచిగా చేస్తాం మంచిగా చేస్తాం, తొందర నింపి ఏం చేసుకుంటావు? ఇప్పుడు విషయం ఏంటంటే మీరు అనుకున్నటువంటి మీరు ఇచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉంటాయో, అంటే మీరు అంటున్నారు మళ్ళా ఏది ఇప్పటికే లేట్ అయిపోయింది, 15 20 ఏళ్ళు అయింది ఇక మళ్ళీ ఇంకా ఇంకేం రోజులు ఉండాలి, ఇంకేం రోజులు ఉంటే మళ్ళీ ఇట్లా చదువుకుంటా కూర్చోవాలన్నా అంటే 3 నెలలు చదివితే ఏం కాదు సార్. ఒకవేళ చదివిన వాళ్ళు కూడా మళ్ళీ చదువుకుంటారు, రివిజన్ చేసుకుంటారు, పర్ఫెక్ట్ సబ్జెక్ట్తో వస్తారు. నేను ఏమంటున్నానంటే అక్కడ పుస్తకాలు గుట్టలు ఉంటాయి లెక్క, ఉట్టిగా ఏమి ఉండదు. ఎందుకంటే నేను కూడా బీఎడ్ చేసిన, నేను కూడా టీపీటీ చేసిన, తర్వాత నేను కూడా ఎంఏలు 4 ఎంఏలు కంప్లీట్ చేసిన, పిహెచ్డి చేస్తున్నా, కాబట్టి నాకు అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఈ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు వాడినటువంటి బాధలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినాం కాబట్టి క్లియర్గా అవన్నీ తెలుసు. దయచేసి మీరు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. మేము మీ మీద వ్యతిరేకతతో ఏదో చెప్పలేము, కాకపోతే ఏంటంటే 100% మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటున్నాయో అవి వీటిని రాంగ్ గైడెన్స్ తోటి మీకు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన 100% క్యూరోస్ మాట్లాడుతుంది, నిరుద్యోగుల పక్షాన్నే ఉంటుంది, ఇక్కడ విద్యార్థుల పక్షాన మాట్లాడుతుంది, ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన బరాబర్ మాట్లాడుతుంది క్యూన్యూస్. ఎందుకంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశంగా ఉండాలి. అది లేకపోతే 100% ప్రభుత్వాలు కూలిపోతాయి. మీరు అనుకుంటుండొచ్చు ఇక మేము గెలిచినాం కదా ఇంకా 5-4.5 సంవత్సరాల దాకా ఎవడేం చేయలేడని చెప్పేసి ఏముంటుందంటే ఇప్పుడు అవాజ్ పాలు అయ్యుకుంటారు రకరకాలుగా ఉంటే ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉంటారా? 100% దీనిపైన ఇక్కడ డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్ 2కి సంబంధించి కానీ తర్వాత గ్రూప్ 1కి సంబంధించి కానీ 100% సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఎవరినో 4 కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏదో రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తే, వాడు మిస్గైడ్ చేస్తే, మీరు మాట్లాడితే ఎంత డేంజర్ ఉంటుంది, ఎంత పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి దయచేసి మంత్రులు కూడా దీనిపైన ఆలోచించండి, ఎమ్మెల్యేలందరూ కూడా మీరు క్యూను చూడండి. ఎందుకంటే నేను ఎందుకని చెప్తా ఉన్నాంటే ఏదో మా కోసం చూడడం అని కాదు, విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీకు రకరకాల పనులు ఉంటాయి, తర్వాత రకరకాలుగా ప్రజల గురించి ఆలోచించేది ఉంటుంది, మీ నియోజకవర్గాలు ఉంటాయి, కాబట్టి మీకు అంత ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలని మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం అవి తీసుకొని మీరు సానుకూలంగా స్పందిస్తే 100% 10 కాలాల పాటు మీ ప్రభుత్వం బరాబర్ అధికారంలో ఉంటుంది. ఆ విషయం అట్లాగా అట్లా వదిలిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం బరాబర్ 100% దెబ్బ పడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా? చూడరు ఒకసారి, నేను ఏమంటున్నట్టే ఇప్పుడు 4 రోజుల నుంచి కొన్ని రోజుల నుంచి మొత్తం కూడా మొత్తుకుంటూ మరో మొత్తుకుంటా ఉన్నాం. అరే నిరుద్యోగులు ఆ ఘోషపడతా ఉన్నారు, కనీసం స్పందించండి అని చెప్పేసి వాడాక ఏది ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి మరి వేస్ట్ ఫెలోస్ ఎవడున్నాడో, వాడెవడు రాంగ్ గైడెన్స్, వాడు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండో, వాడేం చేస్తున్నాడు, వాడు డిఎస్సికి ఏం లేదు, ఇలా కోచింగ్ సెంటర్లలో తర్వాత ఏదో వేరే పార్టీ వాడు చేసిండ. ఆ పార్టీకి అవకాశం ఇస్తుందో మీరు రా నాయన, ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, తర్వాత మంత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఏమంటా ఉన్నంటే ఇక్కడ మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చి కొంతమంది అధికారులు అక్కడ బీఆర్ఎస్ కు అనుకూలంగా తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు అది ఆ విషయాన్ని మీరు పసిగట్టకపోతే, ఆ విషయాన్ని మీరు అంచనా వేయలేకపోతే 100% దెబ్బ పడుతుంది. కాబట్టి నేను ఏమంటున్నంటే ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో వస్తూ ఉంది, తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సానుకూల నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. నిజంగా కూడా ఇప్పుడు ఆర్ గ్యారంటీలు అప్లై అవి ఇంప్లిమెంట్ చేయాలంటే అసలు యాక్చువల్గా ఇవ్వడమే కరెక్ట్ కాదు, అవి ఇంప్లిమెంట్ చేయాలంటే మామూలు విషయం కాదు, అసలు రకరకాలుగా కష్టపడతా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేటువంటి దిశగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మంచి చేయాలనుకుంటే కూడా ఆ మంచి మీకు ఎవరికైతే చేరాలనో అది చేరకపోతే మీరు వేస్ట్ సార్. కాబట్టి మీరు 100% దీనిపైన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ తీసుకోకపోతే ఇంకా డేంజర్ జరిగిపోతుంది. పాపం ఒక అమ్మాయి అక్కడ ఆత్మహత్య యత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగులారా 100% ఆత్మహత్యలు అటువంటి పరిష్కారం కాదు. బరాబర్ గవర్నమెంట్ మీద ఏ గవర్నమెంట్ అయినా సరే బరాబర్ కొట్లాడుడే. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్నప్పుడు మరి ఇంకేం చేస్తారు, ఇంకా వేరే ఆల్టర్నేట్ ఉండదు ఇక లెక్క. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి సానుకూలంగా స్పందించండి అని మరీ చెప్తా ఉన్నాం. కనీసం అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయో, మరి ఏం చేస్తున్నట్టు, అరే గ్రౌండ్లో జరుగుతున్నది ఏదో విషయం కరెక్ట్ చెప్పాలి కదా. మరి ఇక ముఖ్యమంత్రి గారికి ఎందుకు గైడ్ చేయట్లేదు మీరు?
మరి ఏం జరుగుతుందో 100% మీ మీదనే కుట్రలు జరుగుతున్నట్టున్నాయి, ఈ ప్రభుత్వం మీదనే కుట్రలు జరుగుతున్నట్టున్నాయి. మరి ఆలోచించుకొని చూసుకోండి ఒకసారి, ఎందుకంటే అధికారులు బీఆర్ఎస్ కి తర్వాత గతంలో ఉన్న వాళ్లకు ఒత్తాసు వలికేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విద్యాశాఖలు కానీ ఇక్కడ టీజీపీఎస్ అది టీజీపీఎస్సీ ఆ చైర్మన్ కానీ, చైర్మన్ ఏమవుతుందంట అంటే చైర్మన్ రిటైర్ అవుతున్నట్ట, ఏది అది టైం అయిపోతుంది, ఏది డిసెంబర్లో పట్టించుకునే పరిస్థితి, డిసెంబర్లో టైం అయిపోతుంది కాబట్టి ఆ లోపల నోటిఫికేషన్లు ఫిల్ చేద్దామని చూస్తున్నట. నీ ఫిల్ చేసుడు చల్లగుండా ఇప్పుడు పబ్లిక్ అందాలండి, నిరుద్యోగులకు అందాలే. 40 లక్షల మంది నిరుద్యోగులు గోసపడతా ఉంటే నీకు తొందరగా కంప్లీట్ చేసుకుంటుందని ఇట్లా వేయాల్సిన అవసరం లేదండి. మహేందర్ రెడ్డి గారు మీరు వచ్చి మాట్లాడారు, బయటకు వచ్చి మాట్లాడారు, మీరు డీజీపీగా ఉన్నారు కాబట్టి, పోలీస్ బాస్గా ఉన్నారు కాబట్టి మీకు ఉంటుంది కొంత ఈగో అవి ఉంటే ఉండొచ్చు, మాకు తెలియదు కానీ అవన్నీ అవసరం లేదు. మీరు కావాలంటే దయచేసి సలహాదారుగా ఉండండి, మీరు సలహాలు ఇవ్వండి, మీరు 10 కాలాల పాటు ఉండరు కానీ మాకు అభ్యంతరం లేదు. కానీ నిరుద్యోగులకు గోసపుచ్చుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూస్తే మొత్తం చూపిస్తావా ఒక నిమిషం ఆగు. అరే ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, తర్వాత గోస పడుతుంటే కనీసం దాని గురించి పట్టించుకోకుండా మొత్తం రణరంగం అయిపోయింది. అరే ఏది అశోక్ నగర్ కానీ లేకపోతే ఇక్కడ దిల్సుఖ్ నగర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా అవి ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళన జరుగుతుంటే కనీసం పట్టించుకోకుండా వదులుడరు, ఎట్లుండరు ఈ పబ్లిక్ అంటారా వీళ్ళని, ఏమంటారు ఇది మొత్తం, ఇక దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు, వీటిని ఏమంటారు చూడరి, అలా బాధ చూడరు ఒకసారి, అర్థమవుతుందా? మనుషులైనా వాళ్ళు నిరుద్యోగులైనా లేకపోతే పేడ్ ఆర్టిస్టులు ఏమన్నా అర్థమవుతుంది, ఏమన్నా పేడ్ ఆర్టిస్టులు అంటారు రైలు, ఏమన్నా నిరుద్యోగుల పేడ్ ఆర్టిస్టులు వీళ్ళు. రాత్రి 12 గంటలకు జరిగింది ఇష్యూ అంతా. రాత్రి 12 గంటలకు వాళ్ళు చేస్తున్నారంటే నిద్ర లేకుండా వాళ్ళు పాపం నిరుద్యోగులు గోస పడుతున్నారని మీకు చచ్చిపోవాలనిపిస్తుంది మాకంటే, అరే వద్దురా నాయన అట్లా కాదు, బరాబర్ ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తుంది, మీ గురించి మీకు సానుకూలంగా స్పందిస్తుందని చెప్పుకుంటూ వస్తున్నాం. అరే మమ్మల్ని అడుగుతా అంటే ఎందుకు అడుగుతా ఉన్నారంటే, అరే మీరు వద్దని చెప్పారు కదా, ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పింది కదా, అందుకని మేము మీ మాట కూడా ఓటేసినాం, ఓటేస్తే మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, సమాధానం చెప్పలేకపోతున్నాం. మీరేమో గలవరా, మీరు నిజంగా ఏమంటారంటే ఇప్పుడు రైతుల విషయంలో కానీ తర్వాత మంచిగా రైతుల దగ్గరికి వచ్చి చర్చించారు, తర్వాత నిరుద్యోగుల విషయంలో మరి వాళ్ళు ఆ నిరుద్యోగులను ఎవరు కూర్చోబెట్టుకున్నారో మాకు తెలియదు కానీ వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండ్రు మీకు, ఇదంతా కూడా జరిగింది. దయచేసి వీళ్ళపైన సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. రేవంత్ అన్న చూడు రేవంత్ మంచిగా, మీ పైన ప్రేమ ఉన్నదండి, మీ పైన ప్రేమ ఉన్నది, ఆ ప్రేమని నిలుపుకోండి అని చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇక లేదు మా ఇష్టం వచ్చినట్టుగా మేము చేసుకుంటామంటే చూడరు, ఇక్కడ చూడు దిల్సుఖ్ నగర్ కానీ అశోక్ నగర్ కానీ మొత్తం రణరంగం అయిపోయింది. రాత్రి పొద్దుగారు దాకా వాళ్ళు ఆన్నే అనుకున్నారు, ఆన్నే ఉన్నారు చూడరు, ఆన్నే అనుకుని ఆన్నే ఉంటుంటారు. రాత్రి 12 గంటలకు ఇది కథ. అర్థమవుతుందా? ఇది కూడా నేను ఏమంటానంటే మొన్ననే చెప్పినాం, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి కరెక్ట్ ఉన్నదిన్నట్టు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి మరి వాళ్ళు కూడా ఇస్తలేరు. ఎందుకో మరి మరి ప్రభుత్వాన్ని ఏం చేయాలనుకుంటారో అర్థమవుతలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎమ్మెల్యేలారా రోజు క్యూను చూడండి, మీరు మంత్రులు చూడండి, ముఖ్యమంత్రి గారు కూడా అంటే టైం ఉండకపోవచ్చు పాపం. నేను అంటే ఏమంటానంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు రిపోర్ట్ ఇస్తాడు కరెక్ట్గా ఇస్తే వాడిని కథలు కక్కేటట్టు తొక్కాలి వాడిని, నిజంగా వాడు తప్పు రిపోర్ట్ ఇవ్వడైతే ఇచ్చిండో. అరే ఇట్లా బాధపడతా ఉంటే ఏదో అయితే పబ్లిక్ అంటారా వీళ్ళు, ఏమంటారు వీళ్ళని? గత కొద్ది రోజులుగా బిఎస్సి అభ్యర్థులు బిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళకి ఆలోచన వచ్చిన విధంగా నిరసనలు చేస్తున్నారు, విజ్ఞప్తులు చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒక్కరు కూడా స్పందించలేదు దీనిపైన. 3 నెలలు వాయిదా వేస్తే మీ ప్రభుత్వాలు ఏం కూలిపోవు, మీకు వచ్చే నష్టం కూడా ఏమి లేదు. మీకు గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడేసిన వాళ్లకు మీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత అంటే కేవలం 2% ఎక్కువ వచ్చింది. ఎన్ని శాతం అన్న రాని ఏమన్నా కానీ కాదు కానీ చూడరు, పుస్తకాలు చదవాలి, ఇవి చదవాలి డిఎస్ఓలు, ఈ పుస్తకాలు చదవాలి, ఈ పుస్తకాలు చదవాలంటే 20 రోజులు చదువుతావా, రోజుకో పుస్తకం చదువుతావా, కేసీఆర్ లెక్క, కేసీఆర్ కూడా రోజుకో పుస్తకం చదువుతా కూడా 80,000 పుస్తకాలు కావు, రోజుకో పుస్తకం చదవలేరు కదా పాపం. మరి ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు, మంత్రులకు తెలుస్తలేదు, కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత కంటెంట్ చదవాలి, రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు ఎస్జిటి వాళ్ళు అయితే అన్ని సబ్జెక్టు చదివి పాడగావాలి, అవి ఎడికలు చదువుతారు, ఎట్లయితుంది? అరే ఇన్ని రోజుల నుంచి చదివారంటే మరి నోటిఫికేషన్ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే నోటిఫికేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత సీరియస్నెస్ వస్తుంది.
ఇందులో నుంచి చదవచ్చు, దయచేసి టైం ఇవ్వండి అని చెప్పేసి అంటూ అడుగుతుంటే టైం ఇవ్వకుండా ప్రిపరేషన్కు సమయం ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ యొక్క డిఎస్సిని నిర్వహించాలంటూ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఇన్ని రోజులు నేను చదివినటువంటి ఈ బుక్స్ సాక్షిగా నాకు వచ్చిన హాల్ టికెట్ని నేను ఈ బుక్స్ సాక్షిగా హాల్ టికెట్ తలగబెడుతున్నారు. మీకు ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా? సిగ్గేస్తుంది నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ఎగ్జామ్ రాస్తున్నందుకు. ఎందుకంటే అమ్మాయి తలగబెడుతుంది. నేను ఏమంటున్నా అంటే మీరు ఇచ్చింది కిషన్ రెడ్డి దగ్గరికి, కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినారు. చూడరా పుస్తకాల కుట్టబెట్టి గట్టబెట్టి అలాంటి ఉన్నారు. ఇక 25 రోజుల ఏడుస్తున్నారు ఆడపిల్లలు. అర్థమవుతుందా? ఇది కూడా, ఇది కూడా ఫేకేనా? ఇది కూడా లేకపోతే ఏమైనా పేరు ఆర్టిస్ట్ ఏమైనా చేసినారా ఏమన్నా? అరే అర్థం చేసుకుంటే కనీసం ఇప్పుడు మొత్తం మొర మొత్తుకున్నా కానీ కనీసం అర్థం చేసుకోరు. మొత్తం పోతుంది. నీకు మీకు అర్థమైతలేదు కథ మొత్తం. దీన్ని నాశనం చేయడానికి కూడా కుట్రలు వంటా ఉన్నారు. ఆ కుట్రను మీరు పసిగట్టకపోతే నష్టం జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ మీకు అర్థం కాకపోవచ్చు. ఈ ఎఫెక్ట్ రానున్న స్థానిక సంస్థలలో కూడా పడే అవకాశం ఉంది. అన్నిట్లో స్థానిక ఇప్పుడు అంటే ఎలక్షన్ లేవు మమ్మల్ని ఏం చేయలేము అనుకుంటారేమో. చూడండి చూసావా, క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.